సినిమాలకు రాజకీయాలకు విడదీయరాని బంధం ఉంది వెండి తెరను ఏలిన ఎంతో మంది రాజకీయాల్లోనూ రాణించారు అలాగే ఎన్నికల దగ్గర పడుతున్న వేళ ఆయా రాజకీయ పార్టీల వ్యక్తుల కథాంశాలతో సినిమాలు రూపొందించిన సందర్భాలు చాలానే ఉన్నాయి తాజాగా ఇప్పుడు మళ్లీ అలాంటి సినిమాలు జోరందుకున్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కథాంశంతో మూడు నెలల గ్యాప్ లోని మూడు సినిమాలు జనం ముందుకు వస్తున్నాయి సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టించేందుకు వ్యూహం చిత్రాలతో సిద్ధమవుతున్నాడు ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలతో వ్యూహం వ్యూహం పుట్టిస్తున్నాయి వైఎస్ జగన్ జీవిత కథతో రూపొందుతోన్న వ్యూహం చిత్రాన్ని నవంబర్ పదిన శపథం చిత్రాన్ని జనవరి ఇరవై ఐదున విడుదల చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు వర్మ ఈ సినిమాలో జగన్ గా తమిళ నటుడు అజ్మల్ అమీర్ కనిపించబోతున్నాడు మరోవైపు జగన్ జీవిత కథతో రూపొందుతోన్న యాత్ర కూడా వచ్చే ఏడాది ఫిబ్రవరి ఎనిమిదిన విడుదల తేదీ ఖరారు చేసుకుంది ఈ సినిమాలో జగన్ పాత్రను మరో తమిళ నటుడు జీవా పోషిస్తున్నాడు మొత్తం మీద నవంబర్ పది నుంచి ఫిబ్రవరి ఎనిమిది వరకు మూడు నెలల గ్యాప్ లో మూడు సినిమాలు జగన్ కథాంశంతో థియేటర్ లోకి రాబోతున్నాయన్నమాట